బాలినేని శ్రీనివాసరెడ్డికి సంబంధించి ఆయన పెట్టినటువంటి పిటిషను దాని మీదన 19వ తారీఖు నుంచి మాక్ పోలింగ్ చేస్తారట, కౌంటింగ్ మాత్రం చేయరట. ఇది ఖచ్చితంగా ఎన్నికల విధానాన్ని అవమానించడమే. ఇప్పుడు నాకు ఈ పోలింగ్ బూత్లో అనుమానం వచ్చింది అని చెప్పాను, ఈవీఎంలో మళ్ళీ ఓటేయమని అడగక్కర్లేదు కదా, దానికోసమే కదా అదేది వీవీప్యాట్లు పెట్టింది, అది కౌంట్ చేస్తే సరిపోతుంది కదా, నువ్వు 1000 కావాలా 8 లక్షలు కావాలా ఫీజు అడుగు, వాళ్ళు కడితేనే చెయ్యి, పెట్టాలి కదా. అసలు డెమోక్రసీలో అది కదా ముఖ్యమైనటువంటిది. అది వదిలేసి మాక్ పోలింగ్ అంటే వీళ్ళు చెప్పిన చోట ఈవీఎంను తీసి మళ్ళీ ఒక దాంట్లో డమ్మీగా ఒక 10 గుర్తులు పెట్టి నువ్వు దానికి ఆ గుర్తుకి నొక్కు, ఆ గుర్తు పడిందా లేదా వీవీప్యాట్ స్లిప్ చూడు చూసుకో అంతే, అది కాకపోతే చెప్పు. నువ్వు ఇప్పుడు చేస్తే దాంట్లో ఏముంది, అన్నీ నీ చేతిలో ఉంటుంది కదా. అనుమానం వచ్చినప్పుడు దాన్ని నివృత్తి చేయాలి అంటే ఆ వీవీప్యాట్ లెక్కించు ఈవీఎం ఈవీఎంలో అది కదా చేయాల్సింది, అప్పుడు కదా నిజం తెలిసేది, తప్ప ఒప్ప అన్నటువంటిది. ఇప్పుడు మొన్న ఏడీఆర్ వాళ్ళు ఇచ్చినటువంటి నివేదిక ఏంటి, అసలు పోలైన ఓట్ల కంటే ఎక్కువ కౌంటింగ్ జరిగింది అన్నట్టు. నిజమా కాదో తేల్చే, తప్పైపోతే కనుక ఆటోమేటిక్గా ఆ ఏడీఆర్ మీదనే కేసు పెట్టచ్చు మనం. కానీ ఇలాంటి విచిత్రమైనటువంటి ఎత్తుగడేస్తే ఎన్నికల సంఘం జెన్యున్ పాత్ర పోషించినట్టు అవుద్దా?